ఓం శ్రీమాతే నమ శోభర్కృత నామ సంవత్సరంలో వారి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ఆదాయం పద్నాలుగు ఏఎన్ రెండు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు వారికి గురుడు ఏప్రిల్ ఇరవై రెండు వరకు అష్టమంలో ఆ పైన నవమంలో సంచరిస్తూ ఉన్నాడు వేదగోచారం సంవత్సరం అంతా గురుడు పాపి శని సంవత్సరం అంతా సప్తమంలో సంచరిస్తూ ఉన్నాడు శని సంవత్సరం అంతా శుభుడు రాహు అక్టోబర్ ముప్పై వరకు భాగ్యంలో ఆ పైన అష్టమంలో సంచరిస్తాడు సంవత్సరం అంతా శుభుడే కేతువు పూర్వార్థం మూడింట ఆ పైన ద్వితీయంలో సంచరిస్తాడు కేతువు జూన్ ఇరవై ఆరు నుంచి మార్చ్ ఫోర్త్ వరకు పాపి సింహరాశి వారికి భాగ్య గురువు ప్రభావం చేత ఆరోగ్యము ద్రవ్య లాభము గృహలాభము మంచి భోజనము సదా సత్సంగము అనుకూల్య గృహ వాతావరణము ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు పై అధికారులకు మీ మీద నమ్మకం కలుగుతుంది మీ సలహాలకు విలువ ఉంటుంది అవివాహితులకు వివాహయోగం ఉంటుంది శని నవమంలో ఉన్న గురువును చూస్తాడు కాబట్టి కొంత నష్టం జరగవచ్చు సింహరాశి వారికి సప్తమి శని సంచారం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది రుణ విషయాలు భాగస్వామ్య వ్యాపారం ఆరోగ్యం కుటుంబ సభ్యుల ఆరోగ్యం కలత్ర సంబంధమైన విషయాలు బాంధవ్య విషయాలు శత్రువుల నుంచి రక్షణ ఇలాంటి విషయాల మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోత ఉన్న శారీరకంగా మానసికంగా బాధపడటం జరుగుతుంది గృహ కలతలు కోపతాపాలు తప్పవు శ్రమకు తగిన ఫలితం కనపడదు రావలసిన ధనం చేతికి రావటానికి ఆలస్యం జరుగుతుంది వ్యాపార వాటాలలో తరుగుదల సహచరులతో ఆస్తి వివాదాలు వస్తాయి రాహుకేతువులు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను చూపిస్తారు ఒకవైపు వ్య వ్యవహార ప్రతిబంధకాలను కలిగిస్తూ మర్యాదకు హాని కలిగిస్తూ భ్రాతృద్వేషాన్ని ద్వేషాన్ని కలిగిస్తూ ఉంటారు ఇంకొక వైపు విదేశీయానాన్ని అందజేస్తారు సహ ఉద్యోగులతో వాదనకు దిగకండి అష్టమరాహు కారణంగా అపనిందలు వచ్చే అవకాశం ఉంది గుండె జబ్బు నరమల బాధ ఆస్తమా వంటి రోగాల చేత పీడింపబడే అవకాశం కనబడుతుంది చోరభయం మతిమరుపు ఇతరుల వలన దగాబడటం జరగవచ్చు భవిష్యత్తు గురించి ఎక్కువ ఆతృతగా ఉంటుంది నిద్రలేమి పీడకలలు పిశాచ భయాలు కలుగుతూ ఉంటాయి ఆప్తబంధువుల వియోగం కారణంగా వంశ సూతకాలు కలిగే సూచన కనబడుతుంది శ్రమ అధికం ఫలం శూన్యం అన్నట్టు ఉంటుంది ప్రతి విషయంలోనూ ఆటంకాలు ఏర్పడతాయి మఖా నక్షత్రం వారికి విదేశీ ద్రవ్యం సిద్ధించే అవకాశం పుబ్బ పుబ్బవారికి ఉన్నత విద్యావకాశాలు కనబడుతూ ఉన్నాయి ఉత్తర నక్షత్రం వారికి రాజకీయ పరమైనటువంటి చిక్కులు ఎదురవుతాయి ఇక ఉద్యోగులకు అక్టోబర్ వరకు అనుకూలంగా ఉంటుంది తరువాత సుదూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం కనబడుతోంది అధికారుల వలన ఇబ్బందులు ఎంత బాగా పనిచేసినా వేధింపులు తప్పవు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రథమార్థం బాగుంటుంది ద్వితీయార్థంలో అనుకూలత ఉండదు అపనిందల పాలవుతారు ఆరోపణలు వస్తాయి అత్యంత జాగ్రత్తగా ఉండాలి ప్రైవేట్ సెక్టర్లో పనిచేసేవారికి అక్టోబర్ తర్వాత కంపెనీ మారే అవకాశం కనబడుతోంది టెంపరీ పొజిషన్లో ఉన్నవారికి పర్మినెంట్ అయ్యే అవకాశం కనబడుతుంది రాజకీయ నాయకులు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను మీరు చూడాల్సి వస్తుంది ప్రజలలోనూ అధిష్టాన వర్గంలోనూ మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నా మీకు అవకాశం వచ్చేటువంటి సూచన లేదు మీ అనునాయులే మీకు వెన్నుపోడ్చి పొడిచే సూచన కనబడుతూ ఉంది ధనం మంచినీళ్ళలా ఖర్చు చేసేటువంటి పరిస్థితి చివరి నిమిషంలో సమీకరణాలు మారి మీకు అన్యాయం జరగవచ్చు కళాకారులకు పూర్వార్థం చాలా బాగుంటుంది ద్వితీయార్థం అనుకూలించదు ఫెయిల్యూర్స్ చూస్తారు మిశ్రమ ఫలితాలు పొందుతారు నూతన అవకాశాలు వచ్చే ఛాన్సే లేదు అవార్డులు రావు వ్యాపారస్తులకు కొంచెం పర్వాలేదు లాభాలు అంతంత మాత్రమే అయినా నష్టం రాదు హోల్సేల్ రిటైర్ వ్యాపారాలు చేసేవారికి స్వల్ప లాభం కనబడుతోంది షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారికి మాత్రం భారీ నష్టాలు తప్పవు ఫైనాన్స్ రంగం పర్వాలేదు సరుకులు నిల్వ చేసి విక్రయం చేసేవారికి స్వల్పమైన లాభం ఉంటుంది నష్టం రాదు రియల్ ఎస్టేట్ వారికి గత సంవత్సరం కంటే మెరుగుగా ఉంటుంది రైస్ మిల్లర్స్కు డైరీ ప్రాడక్ట్స్ వారికి బాగుంటుంది విద్యార్థులకు గురుబలం బాగుండటం చేత చదువుపై శ్రద్ధ కుదురుతుంది చదువు తప్ప వేరే విషయాల మీద ఆసక్తి కలుగదు జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రత బాగుంటుంది సెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు పొందుతారు ఇక వ్యవసాయం చేసేవారికి మొదటి పంట ఫలించి మంచి ఆదాయం ఉంటుంది రెండవ పంట దిగుబడి తగ్గుతుంది కౌలుదారులకు నష్టమే నర్సరీ వాణిజ్య పంటల వారికి బాగుంటుంది రొయ్యలు చేపలు పౌల్ట్రీ ఫార్మ్స్ ఈ బిజినెస్ చేసేవారికి బాగుంటుంది స్త్రీలకు గురుబలం బాగుంది ద్వితీయార్థంలో అష్టమరాహు వల్ల అనేక చిక్కులు ఎదురవుతాయి కుటుంబ సమస్యలు ఉంటాయి విలువైన ఆభరణాలు పోగొట్టుకుంటారు పితృవర్గ సూతకాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది శస్త్రచికిత్స జరగవచ్చు సుదూర ప్రాంతాలకు బదిలీ అవుతాయి వివాహం కాని వారికి అక్టోబర్ లోపు వివాహం జరగవచ్చు గర్భిణీలకు గర్భస్రావం అయ్యే అవకాశం కనబడుతోంది తస్మాత్ జాగ్రత్త ఇక పాటించాల్సిన విధి విధానాలు మంగళ శనివారం నియమాలు పాటించండి రాహు జపం హోమం చెయ్యండి ఆపదం అపహర్తారం అన్న శ్లోకాన్ని విష్ణు సమ సహస్రనామంతో అనుసంధానం చేసి పారాయణ చేయండి అదృష్ట సంఖ్య ఒకటి మూడు నాలుగు ఐదు సం తొమ్మిది సంఖ్యలు గల తేదీలు మంగళ బుధవారాలతో కలిస్తే శుభప్రదం ఓం దత్సం